హలో మిత్రులారా, త్రిభుజాలు అంటే ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం. మునుపటి వీడియోలో మేము RHS సర్వ సమానత్వము అంటే AAS కాంగ్రూయెన్స్ రూల్ గురించి చర్చించాము. ఈరోజు మనం సర్వ సమానత్వ నియమం అంటే రైట్ యాంగిల్ హైపోటెన్యూస్ సైడ్ అంటే RHS కాంగ్రూయెన్స్ రూల్ గురించి చర్చిస్తాము. అయితే రండి ప్రారంభిద్దాం. RHS సర్వ సమానత్వ నియమం అర్థం చేసుకోవడానికి మనం ఒక జత త్రిభుజాలతో ప్రారంభిస్తాం. ఈ రెండు త్రిభుజాల్లో రెండు భుజాలు మరియు ఒక కోణం సమానంగా ఉన్నాయి, కాని ఈ రెండు త్రిభుజాలు సర్వ సమానాలు కావు. ఇలా ఒకదానిపై ఒకటి ఉంచడం ద్వారా మనం దాన్ని పరీక్షించవచ్చు. ఇచ్చిన ఈ మూడు షరతులను దృష్టిలో ఉంచుకొని మనం రెండు సర్వ సమానాలైన త్రిభుజాలను నిర్మించగలమా? ఇక్కడ త్రిభుజాల రెండు భుజాలు సమానంగా ఉండాలి మరియు వాటి లోపల లేని ఒక కోణం సమానంగా ఉండాలి. ఈ మూడు షరతులను సంతృప్తిపరిచే లంబకోణ త్రిభుజాలను మనం సులభంగా నిర్మించగలమని మీరు తనిఖీ చేయవచ్చు. ఈ రెండు త్రిభుజాల్లో లంబకోణం ఉన్న కోణం సమానంగా ఉంటుందని మనం చూడవచ్చు. ఒక భుజం మరియు కర్ణం కూడా సమానంగా ఉంది. ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలా? అవును, ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు. ఇది త్రిభుజాల సర్వసమానత్వం యొక్క ఒక నియమం. దీన్ని మనం లంబకోణ త్రిభుజాల సర్వసమానత్వాన్ని తనిఖీ చేయడానికి ఉపయోగిస్తాం. మనం దీన్ని RHS సర్వసమానత్వ నియమం అని పిలుస్తాం. రెండు లంబకోణ త్రిభుజాల్లో ఒక త్రిభుజం యొక్క కర్ణం మరియు ఒక భుజం వరుసగా రెండవ త్రిభుజం యొక్క కర్ణం మరియు ఒక భుజం సమానంగా ఉంటే ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలవుతాయి. అందువల్ల దీన్ని RHS సర్వసమానత్వ నియమం అంటాం. రైట్ యాంగిల్ అంటే లంబకోణం, హైపోటెన్యూస్ అనగా కర్ణం మరియు సైడ్ అనగా భుజం. ఈ అభ్యాసం ఆధారంగా కొన్ని జతల లంబకోణ త్రిభుజాల జతలు చేయడం ద్వారా మనం పరీక్షించవచ్చు. ఉదాహరణకు, కర్ణం 10 సెంటీమీటర్లు మరియు ఒక భుజం 8 సెంటీమీటర్లు ఉన్న రెండు లంబకోణ త్రిభుజాలను గీయండి. అయితే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలవుతాయా? అవును. మిత్రులారా, తెరపై కొన్ని జతల త్రిభుజాలు ఇవ్వబడ్డాయి. ఈ కింది వాటిలో ఏ త్రిభుజాలు RHS సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానాలవుతాయి? మొదటి జతలో రెండు త్రిభుజాలు సమాన త్రిభుజాలు. వీటిలో ఒక భుజం మరియు కర్ణం సమానంగా ఉంది, కనుక ఇవి RHS సర్వసమానత్వ నియమం ప్రకారం సర్వసమానాలు. రెండవ జతలో రెండు త్రిభుజాలు లంబకోణ త్రిభుజాలు మరియు ఒక భుజం కూడా సమానంగా ఉంటుంది, కాని మనకి కర్ణం కూడా సమానంగా ఉండాలి. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు కావు. మిత్రులారా, ఈ వీడియోలో ఇంతే. ఈరోజు మనం RHS సర్వసమానత్వ నియమం గురించి చర్చించాము. తదుపరి వీడియోలో RHS సర్వసమానత్వ నియమానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను పరిష్కరిద్దాం. ధన్యవాదాలు.